హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం బ్రిగేడ్ గ్రూప్ లాంచ్ చేయబోతున్న ఒక ప్రీమియం ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి సో ఇది వచ్చేసరికి సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ టిన్ టవర్స్ అనమాట సో మనకు ఇది న్యూ పోలీస్ కోకాపేటలు అయితే రాబోతుందండి సో ప్రజెంట్ అయితే ఈవోఈస్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని ఇక్కడే చెప్పడానికి ట్రై చేస్తానండి సో ఇది వచ్చేసరికి ఒక ప్రీమియం లొకేషన్ కాబోతుందండి బిల్డర్ అని వచ్చేసరికి మనకు బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట టెన్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మనకు ట్రంపెట్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా మనకి కోకాపేట్ న్యూ పోలీస్ నుంచి ఈ గండ్పేట్ రోడ్కి కనెక్టివిటీ అయితే అవుతుందనమాట అలాగే మనకి ట్రంపెట్ జంక్షన్ నుంచి కనెక్టివిటీస్ చూద్దామండి అలాగే దీని పక్కన చూసినట్లయితే మై హోమ్ వన్యా అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది అలాగే మన బ్రిగేడ్కి బ్యాక్ సైడ్గా చూసినట్లయితే రాజపుష్ప వాళ్ళ న్యూ పోలీస్ అయితే న్యూ పోలీస్ వాళ్ళ రాజపుష్ప ల్యాండ్ అయితే ఉందండి ఇక్కడే వన్ ఏకర్ హండ్రెడ్ హండ్రెడ్ క్రోస్కి అయితే వెళ్ళిన ల్యాండ్ అది అలాగే ఇక్కడ సత్వా వల్ల రిడ్జ్ అనే ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది దాని పక్కనే ఫేజ్ టూ కూడా రాబోతుంది అలాగే మనకు దీని పక్కన కనుక చూసినట్లయితే ఇక్కడ హోమ్ నిషధ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది అలాగే దీని పక్కనే రాజపుష్ప వాళ్ళ కసా లగ్జరా అనే ప్రాజెక్ట్ అయితే ఇది కూడా స్టార్ట్ అవడం అయితే జరిగిందండి అలాగే ఇక్కడ ఎంఎస్ అండ్ రియాలిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే దీని పక్కన చూసినట్లయితే ప్రిస్టేజ్ క్లారి మౌంట్ అనే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అలాగే దీని పక్కన ఒక యూనివర్సిటీ కూడా రాబోతుందండి అలాగే ఇది జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ అని ఒక కంపెనీ యొక్క ల్యాండ్ అయితే ఉంది దీని పక్కన కనుక చూసినట్లయితే మనకు ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ ల్యాండ్ కూడా ఉందండి సో ఇది ఒక ప్రీమియం లొకేషన్ కాబోతుంది కోకాపేట్ నియోపో అన్నదే మనకు ఫ్యూచర్ మొత్తం ఇక్కడ ఈ ఏరియాకి దగ్గరే ఉంటుంది ఇక్కడ చూసినా మనకు హోమ్ వల్ల నైంటీ నైన్ ఒక ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే ఉందండి దీని పక్కనే మనకు మై హోమ్ గ్రావ బిజినెస్ పార్క్ అయితే ఉందండి అలాగే దీని పక్కన చూసినట్లయితే హోమ్ గ్రావ రెసిడెన్సీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవడం అయితే జరిగిందండి అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే గండపేట రోడ్ చూసినట్లయితే ఇక్కడ సిబిఐటి అలాగే ఎన్జిఐటి రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అలాగే దీని పక్కన చూసినట్లయితే గోల్కొండ రిసార్ట్ అయితే ఉందండి దీని పక్కన మనకు చూసినట్లయితే మనకు మన గోల్ఫ్ కానివ్వండి ట్రెక్కింగ్ కోసం వీటన్నిటి కోసం ఇక్కడ మనకు అయితే ఉందన్నమాట రిక్రియేషన్ కోసం మనకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉందన్నమాట సో ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అండి అలాగే ప్రైమ్ బిల్డరు అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా మనకు టెన్ ఏకర్స్ ఆఫ్ లగ్జరీ అనమాట దీంట్లో ఏంటంటే మనకు మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి మాల్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఇవన్నీ అయితే ఉంటాయి దీంట్లో రెసిడెన్సీస్ ఆఫీస్ స్పేస్ హాస్పిటాలిటీ రిటైల్ ఇవన్నీ అయితే ఈ ప్రాజెక్టులో రాబోతున్నాయి అలాగే మనకు రెసిడెన్షియల్ ట్విన్ టవర్స్ రెండు టవర్స్ అయితే ఉంటాయండి రెండు టవర్స్ కానీ చూసినట్లయితే ఫైవ్ బేస్మెంట్స్ డబుల్ స్టిల్ట్ అలాగే సిక్స్ సిక్స్టీ ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట అలాగే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే మనకు సెవెన్ ఫ్లోర్స్ లార్జెస్ట్ ఒరియన్ మాల్ అయితే ఉంటుందండి అప్కమింగ్ మాల్ అయితే ఉంది అలాగే మనకు సెవెన్ స్టార్ ఇంటర్నేషనల్ హోటల్ అయితే ఉంటుంది అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫర్ బిజినెస్ కోసం కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా రాబోతుంది అలాగే టెంపుల్ ఉంటుంది ఎంట్రన్స్లో అలాగే సపరేట్ ప్రైవేట్ యాక్సెస్ పాయింట్స్ అయితే ఉంటాయండి ఈచ్ స్పేస్కి అలాగే మనకు టవర్స్ రెసిడెన్షియల్ టవర్స్ గురించి వచ్చినట్లయితే ఫైవ్ నైంటీ ఫోర్ యూనిట్స్ ఉంటాయండి అలాగే నో ఆపోజిట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి సో ప్రైవసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే టెన్ హై స్పీడ్ లిఫ్ట్లు అయితే ఉంటాయండి ఎయిట్ ప్యాసింజర్ లిఫ్ట్లు రెండు సర్వీస్ లిఫ్ట్లు అయితే ఉంటాయన్నమాట అలాగే మనకు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ప్రీమియం ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఇంక్లూడింగ్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అలాగే టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ఉంటాయి అలాగే స్కై బ్రిడ్జెస్ రూఫ్ టాప్ ఫెసిలిటీసు ఎక్స్పెన్సివ్ రిక్రియేషన్ స్పేసెస్ ఇవన్నీ అయితే ఉంటాయండి అలాగే వీటితో పాటే మనం చూసినట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫోర్ బిహెచ్కే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అలాగే స్కై డూప్లెక్స్ ఉంటాయన్నమాట అలాగే మనకు డెవలపర్ గురించి చెప్పాలంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి సౌత్ ఇండియాలో అలాగే మనకు చాలా చోట్ల వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ స్టేట్లో సెవెన్ సిటీస్లో డెవలప్ చేస్తున్నారండి బెంగళూరు చెన్నై హైదరాబాద్ మైసూర్ కొచ్చి తిరువనంతపురం గిఫ్ట్ సిటీలో వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి టూ ఎయిటీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు ట్వంటీ వన్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి అలా ఇంకా మనకు మంచి క్రెడిబిలిటీ ఉన్న డెవలపర్ అనమాట అలాగే ఈ ప్రాజెక్ట్ ఎక్స్క్లూజివ్గా యూఎస్పీస్ అని చూసినట్లయితే మంచి వ్యూ అండి ఎక్స్పెన్సివ్ డెక్ కనెక్టివిటీ ఉంటుంది టు ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఏరియాకి అలాగే న్యాచురల్ లైట్ వెంటిలేషన్ ఉంటుందండి ఫుల్గా అలాగే మనకు ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ హై ఎండ్ రెసిడెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైవసీ తర్వాత లిఫ్ట్ ఎఫిషియన్సీ కానివ్వండి అలాగే వాసు కానివ్వండి ఇవన్నీ అయితే ఉంటాయండి న్యాచురల్ హై ఎండ్ ఫిక్సర్స్ కానివ్వండి నాచురల్ మార్బుల్ కానివ్వండి విఆర్వీ విఆర్ఎఫ్ ఎయిర్ కండిషన్డ్ సిస్టమ్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయండి ఎక్స్పెన్సివ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుందండి అలాగే మనకు మంచి ఓల్డ్ రెనోవేట్ మా రెనోవ్డ్ ఆర్కిటెక్ట్స్ అనమాట సౌత్ ఆఫ్రికా బేస్డ్ బెంటల్ అసోసియేట్స్ అలాగే ఎఫ్బిఐ సింగపూర్ బేస్డ్ అలాగే బి డిజైన్ స్టూడియోస్ హైదరాబాద్ వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్ని అయితే ఆర్కిటెక్టర్స్ ఆర్కిటెక్ట్స్ అయితే ఉన్నారనమాట అలాగే చాలా మంచి ప్రాజెక్ట్ అండి సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అలాగే సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ